Namaskaram. Welcome to Suman TV. Stock market analyst and trainer Sundar Ramareddy garu manato patu unnaru. Ippudu stock market ku sambandhinchina vishayala gurinchi adigi telusukundam. Namaste sir. Namaste. Sir, chaala mandi valaku tagina income leko ledante vallu edo rakanga sir appulu chestu untaru sir. Asalu ala appulu enduku chestu untaru? Vala avasarala kosama leka inkedaina karanama? Okavela ala appulu chesthe అప్పులు తీర్చడానికి వాళ్ళు ఏ రకమైన ప్రయత్నాలు చేయాలి? బేసికల్గా ఒకప్పుడు అప్పు చేయడం అంటే చాలా భయపడేవాళ్ళు అండి. ఎంతో అవసరం అయితే తప్ప అప్పులు చేసేవాళ్ళు కాదనమాట. అందుకనే అప్పట్లో అప్పు చేసి పప్పుసారి ఇట్లా పేర్లు పెట్టనేవాళ్ళు అనమాట. అంటే భయపడేవాళ్ళు బేసికల్గా, ఉన్న దాంట్లో అడ్జస్ట్ చేసుకునేవాళ్ళు అనమాట. కాబట్టి ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ ఏంటంటే అప్పు లేకుండా గడటం చాలా కష్టం. పక్కలో క్రెడిట్ కార్డులు వచ్చిన ఈ రోజుల్లో అది ఆటోమేటిక్గా మనం తెలియకుండానే అప్పుల్లోకి ఊబులోకి దిగిపోతారు అనమాట. కాబట్టి అప్పు లేకుండా ఏదైనా నిజంగా ఎవరైనా ఉన్నారు డెట్ ఫ్రీగా అంటే చాలా రేర్, అది ఇట్స్ రేరెస్ట్ అనమాట. బేసికల్గా మనం ఈ అప్పుల మొత్తాన్ని 3 వేస్లో మనం క్లాసిఫై చేసుకోవచ్చు అండి. ఒకటి, తప్పనిసరి పరిస్థితులు చేసే అప్పు. సపోజ్ హెల్త్ ఎమర్జెన్సీ వచ్చిందనుకోండి, ఇక మన దగ్గర డబ్బు వచ్చినాక టైం ఉండదు కదా, ఇమీడియట్లీగా తీసుకోవాలి కదా. సో అత్యవసర స్థితుల్లో అప్పు చేయటం అనమాట. రెండోది ఏంటంటే లైఫ్ స్టైల్ లగ్జరీ చూయించుకోవటం చేసే అప్పు అనమాట. జనాలు ఇంప్రెస్ చేయటం కోసం, అంటే సొసైటీని ఇంప్రెస్ చేయడం కోసం వీళ్ళు భారీగా అప్పులు చేసి మరీ ఫంక్షన్ చేస్తుంటారు. అది నెసరీం కాదు, కావాలంటే పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. బట్ వేరే వాళ్ళు పొగుడుతుంటే ఈయన ఇంప్రెస్ అయ్యే వాళ్ళ బ్యాచ్ అనమాట. అది రెండో అప్పు. అది అంటే మూడో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అప్పులు తక్కువ రేటుకి దొరికి అప్పులు తీసుకొని ఎక్కువ వచ్చే స్వాట్ ఇన్వెస్ట్ చేసే బ్యాచ్. ఓకే ఓకే. వాళ్ళు ఏంటంటే అప్పులు చేయటం మంచిది, అప్పులు చేయడం వల్ల ఎక్కువ ప్రొడక్ట్ వస్తుంది కాబట్టి దాన్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు మనం. అవును సార్. సో మొత్తాన్ని అప్పులు చేయటాన్ని మనం 3 వేలో క్లాసిఫై చేయొచ్చు. ఒకటి, తప్పనిసరి గతి లేక అప్పు చేయటం. రెండోది, సొసైటీని ఇంప్రెస్ చేయటం కోసం భారీగా ఫంక్షన్లు ఆర్బుటాలు చేసుకుంటూ అప్పులు చేయడం, వాటి కోసం అప్పులు చేయడం. మూడోది, ప్రొడక్టివిటీ కోసం తక్కువ ఉన్న చోట డబ్బు తెచ్చుకొని ఎక్కువ రిటర్న్స్ వచ్చే చోట ఇన్వెస్ట్ చేయటం. ఈ మూడు పద్ధతులు అనమాట. ఈ మూడిట్లో మనం ఈ మూడో పద్ధతిని ఎంకరేజ్ చేయొచ్చు. ఎందుకంటే బయట నాకు రూపాయి వడ్డీకే దొరుకుతుంది అనుకోండి, వేరే చోట ఇన్వెస్ట్ చేస్తే నాకు 2 రూపీస్ 3 రూపీస్ గిట్టుబాటు అవుతుంది అనుకోండి, సో ఇక్కడ నేను అప్పు చేస్తాను, అక్కడ ఇన్వెస్ట్ చేస్తాను, రిటర్న్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి తిరిగి నేను అప్పు తీర్చుతాను, అది బెస్ట్ అప్పు. దాన్ని మనం ఎంకరేజ్ చేయాలి, ఇన్కమ్ సోర్స్ ఎంకరేజ్ చేసుకోవచ్చు. బ్యాంకులు చేసే పని అదే కదా, డిపాజిట్ దగ్గర నుంచి 5% తీసుకుంటే నీకు పర్సనల్ లోన్ కింద 15% ఇచ్చేస్తాయి, ఆ మధ్యలో అమౌంట్ బ్యాంకు లాభం అనమాట. అట్లా బయట చాలా ఇన్స్టిట్యూషన్ అలానే రన్ అవుతుంటాయి. ఓకే, సో దాన్ని మనం ఎంకరేజ్ చేయొచ్చు మనం. అయితే ఈ ఫస్ట్ది అప్పుడు కూడా మనం పోస్ట్ పోన్ చేసుకోవచ్చు. ఎలా అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలా. ఓకే, కనీసం ఒక 3 మంత్స్ నుంచి 5 మంత్స్ లైఫ్ స్టైల్కి ఎంత ఖర్చు అవుద్దో అంత అమౌంట్ని ఖచ్చితంగా మనం బ్యాంకులో ఉంచుకోవాలి. ఎందుకంటే ఇవాళ రిపోర్ట్లో మనం ఆఫీస్కి వెళ్ళేటప్పుడు కార్ లోటం అయ్యింది మామూలే, సడన్గా కార్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, 1 లక్ష రూపాయలు అవుద్దని చెప్పారనుకో టెక్నీషియన్, వదిలేసి వెళ్ళలేం కదా, 50 వేలు అవుతుంది వదిలేసి వెళ్ళలేం కదా. అలాగే సడన్గా హెల్త్ ఎమర్జెన్సీ వచ్చింది, పోస్ట్ పోన్ చేసుకోలేం కదా అందుకొని అలా అనుకోలేదు అనుకునే బదులు ఈ చోల్లో ఏదో ఒకటి ఇలాంటి ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకున్నారనుకోండి, ఇలాంటి వాటిని మనం దాటేయచ్చు అనమాట. మనం ఎక్కువ మంది మన పర్సనల్ మన లైఫ్ స్టైల్ మనం అబ్జర్వ్ చేసామనుకోండి, ఎక్కువ మంది సఫర్ అయ్యేది ఇలానే, అలా అనుకోలేదండి అంటారు. ఎంతో జాగ్రత్తగా ఉండే వాళ్ళకి కూడా ఇలా అవుద్దని అనుకోలేదండి, ఇంత డబ్బు ఎలా అవుద్దు అనుకుంటు అంటారు, ఎందుకంటే సడన్ గా ఎమర్జెన్సీ అవుద్దు అనమాట. అందుకని ప్రతి ఒక్కళ్ళు కూడా ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవాలి, అది నెససరీ, అది ఫైనాన్షియల్ ప్లానింగ్ లో అది ఫస్ట్ స్టెప్పే అది యాక్చువల్ గా. ఇంకా రెండోది, ఆర్భాటం కోసం చేసే అప్పులు అసలు వేస్ట్ అప్పులు అనమాట. అది వాళ్ళు ఇంప్రెస్ చేయాలంటే ఒక రోజు చేస్తారు, 2 రోజులు చేస్తారు, జీవితకాలం నువ్వు చేయలేవు కదా. సో బట్ అన్ఫార్చునేట్లీ ఇవాళ రేపట్లో అందరు లైఫ్ స్టైల్ అలానే ఉంది, మొత్తం ఫేక్ లైఫ్ స్టైల్స్ అనమాట. ఎవరో ఇంప్రెస్ చేయడం కోసం వీళ్ళు పెడతారు, ఆ ట్విట్టర్ లేకపోతే ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే లేదు, ఈ డ్రెస్లు వేసుకొని ఎవరిని ఇంప్రెస్ చేయడానికి వీళ్ళు ఇవన్నీ చేస్తున్నారు అనిపిస్తుంది. అది అంటే ఒకళ్ళు ఫంక్షన్ చేశారని చెప్పేసి వీళ్ళకి లేకపోయినా సరే వీళ్ళు ఫంక్షన్ చేయటం, వీళ్ళని చూసి ఇంకొకరు ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు చేయటం, అట్లా ఏదన్నా కారు కొంటే మళ్ళీ గెట్ టుగెదర్ పార్టీలు చేసుకోవటం, ఏదన్నా ఏదైనా కొన్నప్పుడు అట్లా ఆర్బాటస్ వచ్చేసి అప్పులు మరి దానమైన అప్పులు అనమాట. ఖచ్చితంగా వాటిని ఎంకరేజ్ చేయకూడదు. అలాంటి హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తగ్గించుకోవాలన్నమాట. ఎందుకంటే అది వెల్త్ క్రియేషన్ పనికిరాదు, అంటే అది జబ్బులాగా అనిపించేసి అది ఎక్కడికో తీసుకెళ్తాం.
అవుతుంది నిన్ను. ఓకే, ఆ టైప్ మాత్రం ఖచ్చితంగా పోస్ట్పోన్ చేయాలన్నమాట. సో ఇందుకు అప్పు ఉన్నప్పుడు దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి, అప్పులు ఉన్నప్పుడు తప్పనిసరి చేశాను దాన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. ఒకటి, అప్పు ఉన్నప్పుడు దాన్ని త్వరగా తీర్చడమేనండి. మన గత లేక అప్పు చేసినా సరే దాన్ని పోస్ట్ పోన్ చేసిన కొద్దీ టైం వాల్యూ యాడ్ అవటం ద్వారా ఇంకా ఎక్కువ అప్పు ఇంట్రెస్ట్ పెరిగిపోతా ఉంటుంది. ఎందుకంటే మనం ఇవాళ రేపటి అన్ని సిబిల్ స్కోర్స్ అన్ని ఎక్కడ పోయినా సరే నువ్వు ఫ్యూచర్ లో నీకు రేపటి హౌస్ కొనాలంటే నువ్వు కొనలేవు సిబిల్ స్కోర్ బ్యాడ్ గా ఉన్నప్పుడు. అందుకని అప్పు ఏదైనా ఉంటే సాధ్యంత వరకు దాన్ని తగ్గించుకునే లాభం చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 2-3 lakh అప్పు సడన్ గా చేయాల్సి వచ్చింది అనుకోండి, నువ్వు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసిన బ్యాంక్ డిపాజిట్స్ గానీ ఇంకేదన్నా గానీ ఉందనుకోండి, వెంటనే వాటిని క్లోజ్ చేసేసి ఆ అమౌంట్ తోటి ఈ అప్పు నుంచి రిలీవ్ అవటమే. ఇది క్లియర్ చేసి ఇవ్వచ్చు. అందుకని నీ ఇన్వెస్ట్మెంట్ చేసిన అన్నీ చూసుకోండి. తక్కువ రేట్ ఆఫ్ రిటర్న్ వచ్చే ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీ ఏదైనా ఉంటే వాటితోటి ఈ కరెంట్ చేసిన అప్పులు తీర్చేయాలి. అది బెస్ట్ అప్రోచ్. అండ్ రెండోది, నాకు ఎలాంటి కరెంట్ అసెట్స్ లేవు అనుకుందాం, అలాంటి అసెట్స్ నాకు ప్రొడ్యూస్ అసెట్స్ లేవు. ఓకే, నీకు శాలరీ వస్తుంది అనుకోండి, సపోజ్ మంత్లీ ఒక 15,000 శాలరీ, 20,000 శాలరీ వస్తుంది అనుకోండి, నువ్వు కట్టాల్సిన ఈఎంఐ 5,000 అనుకోండి, 5,000 బదులు 10,000 కట్టండి. అంటే శాలరీ రాగానే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే అతనికి అప్పు ఎంత వడ్డీలా కడుతున్నావు అవి కాకుండా అడిషనల్ 5,000 ఎక్స్ట్రా కట్టండి ఇమీడియట్లీ గా. ఆ మిగతా అమౌంట్ తోటి సస్టైన్ అవ్వండి ఇంకా తద్వారా అప్పు త్వరగా తిరిపోద్ది. ఎందుకంటే అప్పు ఎక్కువ ఉంచుకునే కొద్దీ తప్పనిసరి పరిస్థితులు మీరు ఎలాగో చేశారు దాన్ని మనం అవాయిడ్ చేయలేము, బట్ ఇప్పుడు దాన్ని ఎంత అర్లీగా కట్ చేయగలిగితే అంత బెస్ట్ అన్నమాట. కాబట్టి లైఫ్ స్టైల్ ని తక్కువ చేసుకుని క్లియర్ చేయాలి. ఎందుకంటే లేట్ అయ్యకుంది వడ్డీ తనకు వస్తుంటది కాబట్టి, అది రెండోది అనమాట. అంటే సో శాలరీ రాగానే ఫస్ట్ అప్పుని క్లియర్ చేసేంత సద్దంత చూసుకోవటం అనమాట. రెండోది, ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఖాళీగా ఉంటే వాళ్ళ చేత కూడా వర్క్ చేయించేసి ఇద్దరు రెండు శాలరీస్, ఒక శాలరీతో కంపారిస్ రెండు బెటర్ కదా, కనీసం అప్పు తీర్చేంత వరకు దాన్ని ఇలా కూడా వాడుకోవచ్చు. అండ్ మూడోది ఏంటంటే, ఇంకేదన్నా ఇది మరీ ఎక్కువ వడ్డీ అనుకోండి, సపోజ్ అర్జెంట్ అవసరమైంది 3 రూపాయలు వడ్డీ తీసుకున్నాను నేను తప్పదంగా నాకు అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు మళ్ళీ వేరే చోట అప్ చేయండి, తక్కువ తక్కువ రేటు తీసుకోట నిదానంగా, వేరే చోట నిదానంగా. లైక్ నా దగ్గర గోల్డ్ ఉంది ఆల్రెడీ, ఆ గోల్డ్ నేను బ్యాంక్ లో పెట్టాను అనుకోండి, నాకు 90 paisa 1 rupee వస్తుంది కదా, ఆ అమౌంట్ తీసుకొచ్చేసి ఈ అప్పు తీసేస్తాను. అట్లా మీ దగ్గర ఏదైనా ఉంటే ఎస్ఎస్ ఏదైనా ఉంటే అవకాశం ఉంటే అట్లా చేసుకోవడం బెటర్. ఎస్ఎస్ ఆ వచ్చిన అమౌంట్ తోటి ఈ అప్పు తీసేయడం బెస్ట్. తక్కువ వడ్డీ కాబట్టి దీన్ని మేనేజ్ చేయొచ్చు అనమాట, చిన్నగా క్లోజ్ చేసుకోవచ్చు. అట్లా ఈ అప్పు తీర్చడం కోసం ఇంకో అప్పు చేయండి, బట్ ఆ అప్పు దీంతో పోల్చుకుంటే తక్కువ వడ్డీ అయి ఉండాలా, అలా ఉండొచ్చు. లేదు సెంటిమెంట్ లేదు అనుకున్నప్పుడు ఏదో ఒక ఎసెట్ ఉంది అనుకో దాన్ని అమ్మేసేయండి. గోల్డ్ ఉంది అది మెల్లబెట్టుకుని తిరుగుతున్నా ఏం కావట్లేదు, ముందు దీన్ని అమ్మేసేయండి, ఆ వచ్చిన డబ్బులతో ముందు దీన్ని తెచ్చేయండి. ఓకే, ఎందుకంటే పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది, వడ్డీ లేకుండా పోద్ది కదా. అందుకని మీ దగ్గర ఏదన్నా గోల్డ్ ఇంకేదన్నా ఎసెట్స్ ఉన్నాయి అనుకోండి, అది ప్రొడక్టివిటీ లేని ఎసెట్ అనుకోండి. ఇప్పుడు గోల్డ్ ఉంది అనుకోండి, గోల్డ్ ఎలాంటి అసెట్ కాదు, అది నీకు ఎమర్జెన్సీ అసెట్, దాని పర్పసే అది. ఇప్పుడు దాన్ని అమ్మేసుకొని వడ్డీ లేకుండా చేసుకోవటం బెటర్ కదా, అలా చేసుకోవచ్చు. లేదు ఏదైనా ల్యాండ్ ఉంది ఖాళీ పడి ఉంది, దాని ద్వారా ఎలాంటి ప్రొడక్టివిటీ లేదు, దాన్ని అమ్మేసేసి ఇమీడియట్లీ ముందు క్లియర్ చేసుకోవటం అలా చేసుకోవచ్చు. ఏదైనా సరే అప్పు చేయి తప్పదు అనుకున్నప్పుడు మాత్రం చేయండి, చేసే అప్పు ఏదైనా ప్రొడక్టివిటీ పెంచేలాగా ఉంటే ఖచ్చితంగా చేయండి అప్పు చేయటం. ఎందుకంటే వరల్డ్ మొత్తం చీపెస్ట్ సోర్స్ ఆఫ్ క్యాపిటల్ అంటే అప్పు చేయటమేనండి, ఎంత తక్కువలో వస్తే అంత బెటర్. ఇప్పుడు రైతులు అనుకోండి, గోల్డ్ తనఖా పెట్టి బ్యాంకులో తెచ్చుకుంటే వాళ్ళకి 30 paisa 40 paisa ఇస్తారు, అది అది గుడ్ డెట్, అది గుడ్ డెట్, అది అప్పు చేయటం మంచిది అక్కడ, ఎందుకంటే తక్కువ రేటు దొరుకుతుంది కాబట్టి. కానీ మనం 20-30 rupees వడ్డీలతో పర్సంటేజ్ వడ్డీ తీసుకున్నాం అనుకోండి, బ్యాడ్ డెట్, అది ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకని బిజినెస్ మెన్ వాళ్ళందరూ డెట్లు చేస్తారు. స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన 3,700 కంపెనీస్ లో డెట్ ఫ్రీ కంపెనీస్ 500 కూడా ఉండవండి, మిగతా మొత్తం కంపెనీస్ డెట్టే ఉంటుంది. కానీ ఆ డెట్ కంట్రోలబుల్ డెట్ అనమాట, అది దాని ద్వారా వచ్చే ఇన్కమ్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. అలాంటి డెట్ అయితే ఎంకరేజ్ చేయొచ్చు, కానీ మిగతా అన్ని రకాల డెట్స్ ఏదన్నా ఉంటే దాన్ని తగ్గించుకోవటం బెటర్ అనమాట. అండ్ ముందు ప్లాన్ చేసుకోవటం బెటర్, ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్, ఆడంబరాలు తగ్గించుకోవటం చాలా ఇంపార్టెంట్. అండ్ ప్రొడక్టివిటీ కోసం తక్కువ రేటు దొరికితే దాన్ని ఎక్కువ రేటు వచ్చేసాట పెట్టడం చాలా ఇంపార్టెంట్. ఇలాంటి వాటి చేయటం ద్వారా అప్పుని మేనేజ్ చేసుకోవచ్చు. ఏదైనా కానీ అతిగా తింటే మన ఆరోగ్యం ఎలా పాడైపోద్దో, అతిగా అప్పులు చేయడం ద్వారా కూడా ఫైనాన్షియల్గా చాలా స్ట్రెస్ అవుతూ ఉంటాం. అలాగే ఒకసారి బాడీ ఫ్యాటీగా అయిందనుకోండి, రుచి కోసం కాకుండా ఇప్పుడు హెల్త్ కోసం నువ్వు వర్క్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒకసారి మీరు ఫైనాన్షియల్గా స్ట్రెస్ అయ్యారనుకోండి, ఇప్పుడు దాన్ని సరైన దారిలో పెట్టడం కోసం మనం ఫైనాన్షియల్ డిసిప్లిన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ప్లాన్ చేసుకొని ఖర్చులు తగ్గించుకొని అప్పులు తెచ్చడం చాలా ఇంపార్టెంట్ అనమాట.
కాబట్టి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉన్నోడు అందరు కూడా ఒక 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 సిస్టమేటిక్గా అనుకుంటే రెండింటి తగ్గించుకోవచ్చు. అందుకని ఫ్యామిలీ మొత్తం ఒక యూనిట్లా కూర్చొని ఎక్కడెక్కడ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి, ఎక్కడెక్కడ మనం తగ్గించవచ్చు, ఎక్కడెక్కడ ఎందుకు ఖచ్చితంగా పెట్టాలి, అవి లెక్కలు రాసుకుంటే కనుక క్లియర్ గా ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ బీయింగ్ ఏ మేల్ ఎర్నింగ్ మేల్ కొంచెం ఈగో ఉంటుంది, బట్ మనం ఒప్పుకొని ఒప్పుకోకపోయినా వాళ్ళు ఏంటంటే నీకేం చెప్పాలి లెక్కలు అన్నట్టు అలా మాట్లాడుతూ ఉంటారు, అలా ఉంటారు. తద్వారా ఏంటంటే ఇతనికేమో ఇంట్లో లేడీస్ అనవసరం ఖర్చు పెడుతున్నారు అనే ఫీలింగ్ తో ఉంటుంది, వాళ్ళకేమో అనవసరంగా ఇతను బయట ఖర్చు పెడుతున్నాడు అనే ఫీలింగ్ తో ఉంటుంది. గ్యాప్స్ ఎక్కువ ఉంటాయి, రియాలిటీకి ఏముండదు అక్కడ, గ్యాప్స్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా నాకు వస్తుంది ఎంత, మనం మన ఫ్యామిలీ కోసమే కదా అందరం వర్క్ చేస్తుంది, ఇంతనా అనుకోండి, వాళ్ళు ఎంతకంత సేవింగ్ చేసి కాంట్రిబ్యూట్ చేస్తారు, నువ్వు ఎంతకంత చేసి కాంట్రిబ్యూట్ చేస్తావు. ఆఫ్టర్ ఆల్ ఫ్యామిలీ అంటే కొన్ని వన్ యూనిట్ అది, దాన్ని సపరేట్ చేయకూడదు. అవును, చాలా మంది రిస్క్ మేలే తీసుకుంటుంటారు. ఇలాంటివి ఏమైనా ఉంటే మీరు అన్నట్టు వైఫ్ కి షేర్ చేయకుండా, షేర్ చేయడం వల్ల డిస్కస్ చేయడం వల్ల దాంట్లో గుడ్ బ్యాడ్ మనకు అర్థం అవుద్ది, రెండోది ఎమోషనల్ గా బాండింగ్ ఏర్పడుద్ది, వాళ్ళు కూడా ఖర్చులు ఏమైనా ఉంటే తగ్గించుకోవడానికి, రెండోది నువ్వు ఫ్యామిలీ కోసం కష్టపడుతున్న విషయం నువ్వు చెప్తే పాత్రలకు ఎలా చెప్తావు చెప్పండి. అవును అవును సార్, మీకు ఎలా అర్థం అవుతుంది, ఎంతప్పటికి నువ్వు తెలియదు అంటే ఏం తెలియపాటు ఏంటి, ఎల్లప్పుడు అందరికి అన్ని తెలుసు కాబట్టి. సో ఫ్యామిలీ మొత్తం ఒక యూనిట్ లాగా ఉంటే ఇలాంటి వాటి నుంచి మనం గట్టిద్దరమాట. బట్ ఈ మోడర్న్ లైఫ్ స్టైల్ లో అప్పులు లేకుండా సస్టైనబుల్ చాలా కష్టం, ఎందుకంటే చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కూడా లక్షలు ఖర్చు అవుతుంది, ప్రతిదీ ఎక్స్పెన్సివ్ అవుతుంది. బట్ సాధ్యంత వరకు ప్లాన్డ్ గా అండ్ ఆడంబరాలకు పోకుండా సింపుల్ లైఫ్ స్టైల్ తో ఉంటది చాలా బెస్ట్. రెండోది ఎర్నింగ్స్ ఉన్నప్పుడే దాన్ని ఎంతకంత సేవ్ చేసిన ద్వారా మన ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు ముందు ముందు రోజుల్లో అనమాట. కాబట్టి ప్లాన్ గా ఉండటం చాలా ఇంపార్టెంట్, అందుకని ఫైనాన్షియల్ అవేర్నెస్ ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ ఇవాళ రిపీట్లో. అండ్ లక్కీగా మన సుమన్ టీవీ బోల్డ్ అంత ఉంది దాని ఏరియాలో, సో అలాంటి వాచ్ చేయడం ద్వారా ఏంటంటే వాళ్ళకి ఫైనాన్స్ లిటరసీ పెరిగి సేవింగ్ హ్యాబిట్స్ పెరిగి అండ్ ఈ అప్పుల బాధ్యతను తగ్గించడానికి కొంతవరకు ఉపయోగపడచ్చు అనమాట. కాబట్టి డెఫినెట్ గా సాధ్యంత వరకు అప్పులకు దూరంగా ఉండటం తప్పదు అనుకున్నప్పుడు అప్పు తీర్చే మార్గాలు చూసుకోవటం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే అది వన్ డేతో పోదు. ముందు ముందు రోజుల్లో ఈ సిబిల్ స్కోర్ అని మిగతా లోన్ రాకుండా చేస్తే రేపొద్దున ఒక బిగ్ లోన్ కావాలనుకోండి, లైక్ హౌసింగ్ లోన్ 50 లక్షలు కావాలనుకోండి, ఈ చిన్న అమౌంట్ కే ఆ స్టార్ మార్కులు ఉంటాయి, కట్టలేనప్పుడు మిగతా లోన్స్ ఇవ్వరు కదా, ఈ రోజు చూపించి వాళ్ళు ఎస్కేప్ అవుతారు అనమాట. అందుకని సిబిల్ స్కోర్ పడిపోకుండా జాగ్రత్తగా మెయింటైన్ చేయడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఎవరైనా సరే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలని కోరుకుంటాం కానీ అప్పులు ఊబిలు కోరుకోం కాబట్టి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. కాబట్టి మూడు రకాల అప్పుల్లో ప్రొడక్టివ్ కోసం చేసే అప్పుని మనం ఎంకరేజ్ చేయొచ్చు కానీ, అండ్ రెండో అప్పు అడంబరంగా చేసే అప్పుని అసలు ఎంకరేజ్ చేయకూడదు, అసలు జాలి చూపించకూడదు. అండ్ అవసరమై తప్పదు అనుకున్న వాళ్ళకి మాత్రం చేసే వాళ్ళకి మాత్రం వాళ్ళైనా సరే ఇంకా ఫ్యూచర్లో ఇలాంటి అవసరం రాకుండా ఉండడం ముందే ఒక ఎమర్జెన్సీ ఫండ్ క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.